ఉస్మానియా యూనివర్సిటీ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏదైతే కేసీఆర్ గారికి విద్యుత్ మరియు నీటికి సంబంధించిన ప్రాజెక్టులలో ఇచ్చిన నోటీసుల సందర్భంగా ఈరోజు దృష్టి నరసింహారెడ్డి కమిషన్ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. నేను ఈ యొక్క తెలంగాణ ప్రజానీకానికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను. గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి చీకట్ల నుంచి గత పాలకలో ఉన్నటువంటి మోటార్ కాల్పే కాడి నుండి వెలుగులో తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 తర్వాత కరెంటు రంగంలో మనం దాదాపు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చింది మన కేసీఆర్ కదా. ఒక్కసారి తెలంగాణ ప్రజలు మీరు ఆలోచించండి. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన మోటార్ గాలి నిజం కాదా? మన ట్రాన్స్ఫార్మర్ గాలి నిజం కాదా? ఏదైతే కేసీఆర్ వచ్చిన తర్వాత నా రైతులు బాగుండాలి, నా తెలంగాణ రాష్ట్రంలో గతంలాగా కరెంటు కోతలు ఉండదని చెప్పేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క కరెంటు కొనుగోలు కూడా ఏ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క నిబంధనలు కూడా పాటిస్తూ ఈరోజు కేసీఆర్ గారు కరెంటు కొనుగోలు చేయగలిగింది. కానీ కేవలం ఈరోజు ఒక ఉద్యమ నాయకుని ఆయన యొక్క స్థాయిని దిగదార్చే విధంగా, ఆయన యొక్క ప్రతిష్ట దిగదార్చే విధంగా, కేవలం ఆయన యొక్క కీర్తిని తగ్గించే విధంగా ఏదో చేస్తే ఒక కేసీఆర్ గారిపై ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం తప్పుదోవ పడుతుంది. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క అండ చూసుకుని ఈరోజు కేసీఆర్ గారికి వారి కరెంటుకు సంబంధించిన నోటీస్ పంపించడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి మీరు ఆలోచించాలి, గతంలో మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా కరెంటు కోత ఉన్నది. ఎంతో మంది రైతులు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రులు పొద్దున్నగా రాత్రులు కూడా ఏ టైంకో వెళ్ళిన తర్వాత కూడా పాములు గారు చనిపోయింది. యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజలారా. గతంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఐటీ ఎగుమతుల్లో 57 కోట్లకు మనకు వచ్చినటువంటి ఎగుమతులు చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా కేసీఆర్ గారు 2014 తర్వాత మన 2 లక్షల పైచిలకు దాకా కూడా ఈరోజు ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక కేసీఆర్ గారి ఐటీ రంగంలో ఇది ఒక కేసీఆర్ గారి యొక్క ప్రతిభ కాదా? కేసీఆర్ గారి యొక్క కష్టం కాదా? నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఉన్న ఈ యొక్క నరసింహారెడ్డి యొక్క కమిషన్ అడ్డు పెట్టుకొని మీరు కేసీఆర్ గారిని ఏదైతే తక్కువ చేయాలని చూస్తున్నారో తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు, గతంలో మీ యొక్క కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఏ విధంగా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యొక్క కరెంట్ ఏ విధంగా ఉన్నది, ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజలారా. ఏదైతే రైతులను కడుపులో పెట్టుకొని రైతులకు 24 గంటలు నాణ్యత కరెంట్ అందించాలని చెప్పేసి ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఒక ప్లాంట్లను ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేవలం కేసీఆర్ గారిని దిగదార్చాలి, కేసీఆర్ ఎన్నడైనా బదనాం చేయాలని చెప్పేసి కొన్ని మూటపట్టుకొని ఏదైతే ఈ యొక్క జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే చేశారో ఆ యొక్క నరసింహారెడ్డి గారు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఒక డీడీ కాలనీలో భూమి కబ్జా చేసిండు. ఇలాంటి యొక్క భూమి కబ్జా చేసినటువంటి మీరే కదా, మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులే కదా కదా ధర్నా చేసింది. అలాంటి ఒక నరసింహారెడ్డి గారిని ఈరోజు మీకు కేసీఆర్ గారికి సంబంధించిన ఒక కమిషన్ కు మీరు చైర్మన్గా పెట్టి ఈ యొక్క కమిషన్ ని నడపాలని చూస్తున్నారంటే మీ యొక్క చిత్తశుద్ధి ఏంటని అర్థమైతే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మొత్తం గమనిస్తూ ఉన్నారు. గతం మీ ప్రభుత్వంలో ఏదైతే కరెంటు ఉన్నదో, ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంట్ ఏ విధంగా ఉన్నదో ప్రజలకు అంశం. అంతేగాని మీ యొక్క దొంగ నాటకాల వలన, మీ యొక్క చిత్తశుద్ధి లేనటువంటి మాటల వలన కేసీఆర్ గారికి ఒరిగేది ఏమి లేదు. తప్పకుండా ప్రజలే మీకు అన్న రోజుల్లో బుద్ధి చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధారు రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, జై కేసీఆర్.